ప్రపంచ దేశాలు G7 దేశాలు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెస్తూనే భారత్ని రష్యాకి దూరంగా జరగమని, అలాగని మనం దూరంగా జరిగితే కనుక అడ్డగోలుగా బుక్ అయిపోతాం, రోడ్డు మీద నిలబెట్టేస్తారన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం రష్యాతోనూ సంబంధాలు నిలుపుతున్నాం, ఇటు యూరోపియన్ యూనియన్తోనూ సంబంధాలు నిలుపుతున్నాం. అదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G7 నుంచి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరి మరోసారి ఆయనకు విస్పష్టం చేశారు. దౌత్యం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్కి సూచించారు. నేతలిద్దరూ అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన పరిస్థితులు, ఆహార మార్కెట్ల స్థితిగతులు వంటి అంశాల మీద చర్చించారు. వీరు డిసెంబర్లో పుతిన్ భారత్ వచ్చిన సందర్భంగా ఉభయ దేశాలు తీసుకున్న నిర్ణయాల అమలు మీద వాళ్ళిద్దరూ సమీక్షించారు. ముఖ్యంగా వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు తమ ఆలోచనలు పంచుకున్నారని ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపినాయి. రష్యా వార్తా సంస్థ టాస్ కూడా నేతల మధ్య సంభాషణ నిర్ణయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ మీద సైనిక చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మోడీకి పుతిన్ వివరించారని తెలిపింది. పలు దేశాలు స్వేచ్ఛ వాణిజ్యానికి తూట్లు పొడిచాయని, చట్టవిరుద్ధంగా తమ దేశం మీద ఆంక్షలు విధించాయని పుతిన్ ప్రస్తావించినట్టు టాస్ తెలిపింది. జర్మనీలో ఇటీవల G7 కూటమి సదస్సుకు మోడీ హాజరైన క్రమంలోనే పుతిన్తో ఆయన ఫోన్లో మాట్లాడడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.